యెహోవా మోషేకు ఈలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడిదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకుని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలెను. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూప వేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడె యొక్క రక్తశేషమంతయు పోయవలెను. మరియు అతడు పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె క్రొవ్వు అంతయు దాని నుండి తీయవలెను. ఆంత్రములలోని క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వంతటిని, మూత్రగ్రంథులను, వాటి మీది డెక్కలపైనున్న క్రొవ్వును, మూత్రగ్రంథులపైనున్న కాలేజం మీది వపను సమాధాన బలియగు ఎద్దు నుండి తీసినట్లు దీని నుండి తీయవలెను. యాజకుడు దహన బలిపీఠం మీద వాటిని ధూపము వేయవలెను. ఆ కోడి యొక్క శేషమంతయు, అనగా దాని చర్మము, దాని మాంసమంతయు, దాని తల, దాని కాళ్ళు, దాని ఆంత్రములు, దాని పేడ, పాళ్ళెము వెలుపల బూడిదను పారపోయు పవిత్ర స్థలమునకు తీసుకుని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయవలెను. బూడిద పారపోయే చోట దానిని కాల్చివేయవలెను. ఇశ్రాయేలీల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడల వారు ఆ ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలను. సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడి మీద తమ చేతులుంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడి దూడను వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడి యొక్క రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములోనికి తీసుకుని రావలెను. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని 7 మార్లు దాని ప్రోక్షింపవలెను. మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను. మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠం మీద దహింపవలెను. అతడు పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను. అట్లే దీని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. ఆ కోడెను పాళెము వెలుపలికి మోసుకొని పోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను. ఇది సంగమునకు పాప పరిహారార్థ బలి. అధికారి పొరపాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల అతడు ఏ పాపము చేసి పాపి ఆయనో అది తనకు తెలియబడిన ఎడల అతడు నిర్దోషమైన మగ మేకపిల్లను అర్పణముగా తీసుకుని వచ్చి ఆ మేకపిల్ల తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. ఇది పాప పరిహారార్థ బలి. యాజకుడు పాప పరిహారార్థ బలి పశు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహన బలిపీఠము కొమ్ముల మీద చమిరి దాని రక్తశేషమును దహన బలిపీఠము అడుగున పోయవలెను. సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వు వలె దీని క్రొవ్వంతయు బలిపీఠం మీద దహింపవలెను. అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.
మీ దేశస్థులలో ఎవడైనను పొరపాటున పాపము చేసి చేయరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధి అయిన ఎడల తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడు మేక పిల్లను అర్పణముగా తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను. యాజకుడు దాని రక్తములో కొంచెము రేలితో తీసి దహన బలిపీఠపు కొమ్ముల మీద చమరి దాని రక్తశేషమును ఆ పీఠము అడుగున పోయవలెను. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటినీ తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఎవడైనను పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకుని వచ్చిన ఎడల నిర్దోషమైన దాన్ని తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలియగు ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించి చోటను పాప పరిహారార్థ బలియగు దానిని వధింపవలెను. యాజకుడు పాప పరిహారార్థ బలియగు పశువు రక్తములో కొంచెము తన వేలుతో తీసి దహన బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ పీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలెను. యాజకుడు యెహోవాకు అర్పించే హోమముల రీతిగా బలిపీఠము మీద వాటిని ధూపము వేయవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.